உலகமுடையவனே உலகம் உடையவனே குயில் கொள் சோலை தென்குரு கோர் சடகோப்ப சீரில் சொல் இசை மாலை ஆயிரத்துள்ளி பத்தும் உயிரின் மேலாகை ஓனிடை ஒழிவிக்குமே ஒழிவிக்குமே ஆழ்வார் திருவடிகளே சரணம். யத்கோ சகஸ்ரமபஹந்தி தமம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. ஆழ்வார்லோ பிரதானமைன ஆழ்வார் நம்மாழ்வார். வாரு ஒக அவயவி మిగిలిన వాళ్ళందరూ అవయవములు అని మనకు పెద్దలు శ్లోకరూపంగానే అనుగ్రహించి ఉంటున్నారు. అట్లా ఉంటున్న నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయుమణి అనే దివ్య ప్రబంధంలో ఇదే నాలుగో దివ్య ప్రబంధం, చరమ ప్రబంధం. ఇది చెప్పి పూర్తి అయిన వెంటనే వారు పరమపదానికి వేంచేశానదిగా మనకు సంప్రదాయం. అట్లా ఉన్న చరమ ప్రబంధమైన తిరువాయుమణిలో మూడో పత్తులో రెండో దశకంలో పదకొండో పాసురం, దీనికి ఈ పాసురానికి ఫలశ్రుతి పాసురం. ఈ పది పాసురాలు చెప్పిన వాళ్ళకి ఏ భాగ్యం కలుగుతుంది అని చెప్పుతుంటున్న పాసురం ఇది. ఏ ఒక కార్యక్రమానికి ఫలితం లేకపోయినా ఎవరు కార్యక్రమాలు చేయరు, ఫలితం లేకపోయినా కార్యక్రమాలు చేయరు. చూడండి, ప్రయోజన మనుద్దిశ్య మందోపి ప్రవర్తతే అన్నారు. మందడు పిచ్చివాడు రోజు గుడికి వస్తుంటున్నారు మార్గశిర మాసంలో పొద్దున 7 గంటలకు కరెక్ట్గా వస్తాడు. మొదటి రోజు వచ్చాడు ఏదో అంత పొంగల్ పెట్టారు, రెండో రోజు వచ్చాడు పొంగల్ పెట్టారు. ఓహో, రోజు 7 గంటలకి ఇక్కడ పొంగల్ పెడతాడయ్యా. మంద పిచ్చివాడు ప్రయోజనం అనుద్దేశం, ప్రయోజనం ఏమి ప్రయోజనం? పొంగల్ దొరుకుతుంది 7 గంటలకి మార్గశిర మాసంలో వచ్చినా పొంగల్ దొరుకుతుంది. రోజు వస్తుంటున్నాడు, రోజు వస్తుంటున్నాడు. ఆ విధంగా ఏ కార్యక్రమం చేసినా ఒక ఫలితం. తిరువెంగడానికి ఎందుకు యాత్రగా వచ్చావు, వెంకటాచలానికి ఎందుకు యాత్ర వచ్చారు అన్నా, పెరుమాళ్ళ సేవే ప్రాధాన్యం, మిగిలినదన్నీ ప్రాధాన్యం లేదు. అక్కడ ఫోటో తీసుకోవటమో, సంతోషంగా వేరు విధంగా సంతోషంగా ఉండటమో అదంతా కూడదు. పెరుమాళ్ళ సేవ ఒకటే ముఖ్యం, ముఖ్యార్థం పెరుమాళ్ళ సేవ. అట్లా పెరుమాళ్ళ సేవ కోసం వచ్చాము, అదే ప్రాధాన్యం, ముఖ్య ఫలితం. ఆ విధంగా ఫలశ్రుతి ఈ పాసుర ద్వారా ఫలశ్రుతి చెప్పబడుతుంది. ఉయిర్గలెల్లాం ఉలగమముడయవనై కుయిల్గొల్ సోలై తెన్గురు గోర్చడగోపన్ శయిరిల్ సొల్లి సమాలై ఆయిరత్తుళిప్పత్తుం ఉయిరిన్ మేలాక్కై ఊనిడై ఒడువిక్కుమే. అయ్యా, కలైప్పల్ ఞాలత్తు ఎన్ కన్ననై కొండుకొండు నిలపెత్తన్ నెంజం పెత్తది నీడుయిరే. భగవంతుడు ఎట్లా ఉంటున్నవాడనినా ఎన్నో విధమైన శాస్త్రాలతో తెలుసుకోవలసిన వ్యక్తి. శాస్త్ర యోనిత్వాత్ ఆ విధముగా ఉంటున్న నా మనస్సు చల్లపడింది భగవంతుడు వచ్చి కాపాడిన వల.
చల్లపడింది. అప్పుడు చూడండి, లోకంలో ఉంటున్న అన్ని జీవరాశులను కాపాడుతున్నవాడు ఎవరయ్యా? ఉయిర్గలెల్లాం ఉలగమం ఉడయవన్, ఉలగం ఉడయవన్, ఉయిర్గలెల్లాం ఉడయవన్. రెండు విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. లోకమంతటికి సొంతవాడు ఎవరు? వాడే, వాడే. వామన పురాణంలో చెప్పుతుంటున్నది, నువ్వు ఎందుకయ్యా వచ్చావు, ఈ వేషం వేసుకుని ఎందుకు వచ్చావు అని. నా భూమిని వాడు భూమి అన్నాడు, దానివల్లనే. నా భూమి ఇది, ఎవరిది? పరమాత్మకి సొంతం, పరమాత్మకి చెందినది. అట్లా పరమాత్మకి చెందిన విధముగా ఉంటున్న ఈ దివ్య భూమిన నాది అనుకున్నాడు వాడు. నేనే దానివల్ల వచ్చాము, అడిగాము, తీసి అందరికీ తెలివడి సంబంధం ఇప్పించామన్నారు. అట్లా లోకమంతటి వారే ఉలగమం ఉడయవనై, ఆ లోకంలో ఉంటున్న జనాలు వాళ్ళందరి లోపల హృదయ పుండరీకములో ఉంటున్నాడు. ఎట్లా ఉంటున్నారు? పెరియాడు చెప్తున్నారు, అలవా తమిళి ఈనోడం అడగియ పార్కడలోడం అరవింద పావయం తాను అగంబడి వందు పుగుందు. ముందు శేషబాబును పంపించారు, మళ్ళీ పార్కడలు క్షీరసాగరము పంపించారు, పాల సముద్రం. వెంటనే అమ్మవారులను పంపించారు, పెరుమాళ్ళు ఏం చేశారు లోపల చూడండి, ఒకే అలలు, అలలు, సముద్రం, పాల సముద్రం అలలు. ఓహో, వెంటనే మనకు అభిప్రాయం కలిగింది, ఓహో అంత పాల, అంత పాల, పర్వాలేదే, అక్కడ పోయి ఇక్కడ పోయి మన కష్టపడకుండా ఇంత పాలు దొరుకుతుంది. అయ్యా, ఆ పాలు పట్టుకుని మీరు కాఫీ టీ ఏమి తాగటానికి వీలు పడదయ్యా. ఆ పాలేమి గుణం ఉనదు పాలే పోల్ షీరిల్ పళుత్తొడిందేన్. కళ్యాణ గుణములు, కళ్యాణ గుణములే ఒక పాల్ రూపంగా ఉంటున్నది. ఆ విధముగా ఉంటున్న లోకమంతటిన తను హృదయ పుండరీకముల ఉయిర్గలెల్లాం ఉలగమం ఉడయవనై, అదంతటిన తను సొత్తుగా పెట్టుకుంటున్నాడు. ఒక చేతిలో లోకమంతటిని పెట్టుకుంటున్నాడు, ఒక చేతుల్లో లోకములో ఉంటున్న జనాలంతటిని పట్టుకుంటు. అప్పుడు చూడండి, రెండు రెండు చేతుల్లో రెండు ఉన్నది. ఈ రెండు అడిపడేసిన మన ఏమి లోకములో, లోకం ఉపయోగపడదు, లోక జనాలు ఉపయోగపడరు రెండుకి. అటు చూడండి, భగవంతుడు రెండు తాడు పట్టుకో ఉంటున్నాడు. గుర్రబండివాడు అలాగా, గుర్రబండివాడు అలాగా. దానివల్లనే గీతాచార్యులుగా ఉండి ఆ గీతా శాస్త్రమంతటిన అనుగ్రహించి గీతాచార్యులు అని పేరుతో ఉంటున్న విధంగా అయ్యారు. అట్లా ఉంటున్న ఉలగమముడయవనై కుయిల్ కొల్ సోలై, కుయిల్ కొల్ సోలై. దీంట్లో ఆశ్చర్యమైన కుయిల్ కొల్, కోకిలము అన్నీ నిండుగా ఉన్నది. కుయిల్ కొళ్ళుం సోలై, ఏమయ్యా ఇది, ఏమది విచిత్రంగా ఉన్నదే. కోకిలం, కోకిల స్వరం అనిన అత్యంత మధురమైన స్వరం, అత్యంత మధురమైన కోకిల స్వరముతో ఉంటున్న ఊరు ఏది? కుయిల్ కొల్ సోలై, మంచి సంపదతో ఉంటున్న ఉద్యానవనం, ఉద్యానం తోట చాలా బాగున్నది. ఎక్కడ చూసినా చెట్టులు, అన్ని విధమైన చెట్టులు, ఒకే మంచి రీంకారం, దొమ్మిదలు రీంకారం, పొలుగులు రీంకారం. దీంట్లో కోకిలం ఆశ్చర్యంగా, ఎవరయ్యా కోకిలం అనినా, కుయిల్ కొళ్ళుం సోలై కుయిల్ అనినా నమ్మాళ్ళు వారున్నే. ఇవరై అన్నమెన్రం కుయిలెన్రం ఆచార్య హృదయంలో చెప్తుంటున్నారు, హంసపక్షిగా చెప్తుంటున్నారు, కోకిలం అని చెప్తున్నారు. అట్లా కుయిల్ కొల్ సోలై ఎవరు వారు? తెన్ కురుగూర్చడగోపన్, దక్షిణ దిక్కులో ఉంటున్న కురుగూర్, కురుగూర్ అది ఆళ్వార్ తిరునగరి అని ఈరోజు పేరు చెప్తుంటున్న
షటగోపన్ షటగోపన్ శతమ్మనిన వాయు, అది శటమ్మనిన వాయు వచ్చినా ఏమవుతుంది, అజ్ఞానం ఏర్పడుతుంది. దానిని తొలగించిన వారు, తొలగించిన వారు శరీరిల్ సొల్లి సమాలై ఆయిరత్తొలిప్పత్తం உயிரின் மேலாக்கை ஊரடை ஒழுவிக்குமேயா. ஆழ்வாருன காப்பாடின காரணம் வல பகவந்தடுக்கு பாக்யம் கலிகிந்தி. ஆழ்வாருன காப்பாடலேக பயினா பகவந்தடுக்கு பாக்யம் கலிகி உண்டது. ஆழ்வாருன காப்பாடின வரனே பகவந்தடுக்கு பாக்யம் கலிகிந்தி. ஏமி அனினா చేతన లాభం అనినది భగవంతుడికి భాగ్యం కలుగుతుంది అనినది శివచర భూషణ సూత్ర విషయములో మనకు చేతన లాభం ఈశ్వరునికి పేరు అన్నారు. ఒక చేతనులు దొరికిన భగవంతుడికి అత్యంత భాగ్యం, అత్యంత భాగ్యం. ఆ విధముగా శరీరిల్ సొల్లిసై మాలై, శరీరిల్ సొల్లిసై మాలై ఎట్లా ఉంటున్నది ఆ దివ్య ప్రబంధం. తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో ఎవరైనా ఏదైనా దోషములు చెప్పటానికి ఉన్నదా, శయిర్ ఇల్ నుంచి పదాలన్నీ కలిపిన సొల్ ఇషై అట్లనే ఒక తాళం పెట్టేసుకుని ఆనంద గానం చెయ్యటానికి ఉంటున్న ఒక దివ్యమైన పాసుర చేర్పు తిరువాయుమొళి పాసురం. సొల్ ఇసై మాలై ఒక మాలగా కట్టించి ఒకట ఆయిరత్తుల్ ఇప్పత్తం ఇట్లా ఉంటున్న ఆయిరం పాసరములో ఈ దశకం ఈ మూడోపత్తిలో రెండో దశకం అనిన కష్టమున అనుభవించి కష్టం పొగ్గొట్టి తిరువెంగడముడయా అని వచ్చి అనుగ్రహించిన దివ్య పాసురమున ఎవరెవరు చెప్పుతుంటున్నారు, ఉయిరిన్ మేలాక్కై ఊనిడై ఒడివిక్కుమే. ఉయిరిన్ ఈ ఆత్మ పైకవంతు ఉంటున్న మాంసమయమైన శరీరమున పొగ్గొట్టి భగవత్ కైంకర్య నిరతలుగా వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏది అయినా ఉయిరిన్ మేల్ ఆక్కై ఈ మాంసమయముగా ఉంటున్న ఈ శరీరం, శరీరం మనకు ప్రాధాన్యంగా అయిపోయినా భగవంతుడు అనుభవం భాగ్యం కలగదు. దానివల్ల శరీరం మనకు ముఖ్యం లేదు, భగవద్గుణానుభవం ముఖ్యం అనినదే ఈ దశకానికి ఉంటున్న ముఖ్య విషయం. దానినే మనకు ఈ పాసుర ద్వారా చాలా ఆశ్చర్యంగా అనుగ్రహిస్తుంటున్నారు పెరియవాచ్యాన్ బిళ్ళ గారు. ఈ పాసురములో ఒక దివ్యమైన మాట చెప్తుంటున్నారు, నమ్మాళ్వారు ధరించిన వలనే లోకమన్నీ కాపాడింది, ఇవరు ధరిత్తవారే అవన్ ఎల్లా ఉయిరి గలయం ఎల్లా లోకం గలయం ఉడయవనానా అని అంటున్నారు. నమ్మాళ్వారిని కాపాడిన వలనే భగవంతుడికి లోకమంతటిని కాపాడినది, లోకములో ఉంటున్న జనాలంతటిని కాపాడినది అని భాగ్యం కలిగింది. అట్లా సర్వరక్షకులుగా ఉంటున్న వారు రక్ష్య వస్తువులో ఒకటి తక్కువగా అయినా అప్పుడు కొరతనే ఉంటున్నది, కొరతనే ఉంటున్నది. అట్లా ఉంటున్న ఆ కొరత లేక దివ్యమని నా అనుభవంగా నమ్మాళ్వారు ఒక దివ్య పాసురమున ఎవరెవరు అనుభవిస్తున్నారు, ఏది ఈ దశకమున ఎవరెవరు అనుభవిస్తుంటున్నారో వాళ్ళకి అత్యంతమైన సాంసారిక దుఃఖములు వెళ్ళిపోయి సుఖానుభవమైన భగవత్ కైంకర్యం ఏర్పడుతుంది. అందరూ ఆ భగవత్ కైంకర్యమున చేరి అనుభవించడానికి చేరుతాము, రండి అందరూ రండి, అందరూ కలుస్తాము, అందరూ భగవత్ కైంకర్యం చేద్దాము అంటున్నారు. అట్లా అందరూ భగవత్ కైంకర్య నిరతలుగా అవ్వాలి అనినదే నమ్మాళ్వారు ఆశీస్సు. ఆ క్రమంగా అందరూ భగవత్ కైంకర్యం చేసి ఆనందానుభవములో చేరుతాము. ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. ఉయిర్గళెల్లా
உயிர்களெல்லாம் உலகம் உடையவனே குயில் கொள் சோலை தென்குரு கோர் சடகோப சீரில் சொல் இசை மாலே ஆயிரத்துள்ளி பத்தும் உயிரின் மேலாகை ஓனிடை ஒழிவிக்குமே ஒழிவிக்குமே ஆழ்வார் திருவடிகளே சரணம்.